పైలట్లు ఆకాశంలో ఇలా ఎంతో నైపుణ్యంగా వందల మంది ప్రాణాలను రక్షిస్తూ విమానం నడపాలి. అందుకే వారికి అంత గౌరవం, ఎంతో జీతం. విమానం ఎక్కిన వారి ప్రాణాలు వారి చేతుల్లోనే ఉంటాయి. అందుకే పైలట్ల పనితీరుపై ఎంతో శ్రద్ధతో ఉంటుంది. అలాంటి పైలట్ల జీతాల విషయంలో చెప్పింది చేయకపోతే వారికి కోపం వస్తుంది. చివరకు అది ఆకాశంలో కలవలం సృష్టిస్తుంది. ఆకాశ ఎయిర్లైన్స్ లో ఇప్పుడు జరిగిందిదే. బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో పడింది. ఆ సంస్థ తీరును నిరసిస్తూ 43 మంది పైలట్లు వైతొలిగారు. తమ వేతనాల ఒప్పంద విధానాన్ని సంస్థ ఉల్లంఘించటంతో అనూహ్యంగా పైలట్లు రాజీనామా చేశారు. దీంతో వందలాది విమానాలను రద్దు చేసుకుంది. జూలై నుంచే అంతరంగంగా పైలట్ల తిరుగుబాటు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఆ సంస్థతో పాటు పౌర విమానయాన రంగం పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆకాశ్ ఎయిర్ ఏ విధమైన వేతన ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిందనే విషయం పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. రాకేష్ జున్జున్వాలా ప్రధానంగా వాటాదారుగా గతేడాది ఆగస్టులో దేశీయంగా విమాన సేవలను ప్రారంభించిన ఆకాశ్ ఎయిర్ ఇటీవలే అంతర్జాతీయ విమానయాన సేవలకు అనుమతి పొందింది. ఇందుకోసం బోయింగ్ 737 MAX విమానాన్ని అందుకుంది. తన 20వ ఎయిర్క్రాఫ్ట్ ను జోడించుకోవటంతో పాటుగా అంతర్జాతీయ సేవలకు అనుమతులు పొందడంతో వేడుకలు జరుపుకుంది. ఇంతలోనే సంస్థ తమ వేతన ఒప్పందం అంశంలో పైలట్లు తిరుగుబాటు చేయడంతో సంస్థ సంక్షోభంలోకి జారుకున్నట్లయింది. కాగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అనూహ్యంగా వైతొలిగిన పైలట్లపై చర్యలు తీసుకునేలా డీజీసీఏకు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆకాశ ఎయిర్ ఆశ్రయించింది. పైలట్ల రాజీనామా వల్ల ఆగస్టులో 600 విమానాలను రద్దు చేసినట్లు ఆకాశ ఎయిర్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. సెప్టెంబర్లో దాదాపు 700 విమానాలు రద్దు చేసుకున్నామని పేర్కొంది. పైలట్ల రాజీనామా పరిణామంతో తాత్కాలికంగా పలు విమానాలను కుదించుకుంటున్నామని ఆకాశ ఎయిర్ సీఈఓ దుబే పేర్కొన్నారు. సంస్థను మూసివేయమని ఆయన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో హామీ ఇచ్చారు. కొద్ది మంది పైలట్లు ఉన్నట్టుండి రాజీనామా చేయటంతో పలు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నామన్నారు. నోటీసు ఇవ్వకుండానే చట్టవిరుద్ధంగా వెళ్లిపోయారన్నారు. సంబంధిత పైలట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థ దీర్ఘకాల కార్యకలాపాల కొనసాగింపుపై తమకు విశ్వాసం ఉందని ఈమెయిల్లో దుబే పేర్కొన్నారు. 43 మంది పైలట్ల నిష్క్రమణతో స్వల్పకాలం సేవలకు మాత్రమే అంతరాయం ఏర్పడిందన్నారు. కొంతమంది పైలట్ల నిర్ణయం కారణంగా జూలై సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం జరిగిందన్నారు.